అందరికీ నమస్కారం ఇవాల్టి వీడియోలో దేవసేన సుబ్రహ్మణ్యుల కళ్యాణం గురించి తెలుసుకుందాం అరిష్టనేమి అనబడే ఒక ప్రజాపతి కుమార్తె దేవసేన ఈమెకు దైత్యసేన అనే ఒక చెల్లెలు ఉన్నది ఒకరోజున దేవసేన తన చెల్లెలైన దైత్యసేనతో కలిసి ఆడుకుంటోంది ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు ఆవిడ బిక్కరగా కేకలు పెట్టింది ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద వెడుతున్నాడు ఆయన వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసుని సంహరించి అరిష్టినేమి కుమార్తె అయినా ఈ దేవసేన నా కుమార్తెగా ఇవాల్టినుంచి నా దగ్గర పెంచుకుంటాను అన్నాడు దైత్యసేన నీ దగ్గర పెరుగుతుందని అరిష్టినేమికి చెప్పి ఆమెను తీసుకువెళ్ళి పెంచాడు ఈ పిల్ల పెరిగి పెద్దదవుతూంటే ఇంద్రునికి ఒక ఆలోచన కలిగింది ఈ దేవసేనను దక్కించుకోగలిగినవాడు పరాక్రమముతో పాటు కారుణ్యము అపారముగా కలిగినవాడికి ఇచ్చి వివాహం చేస్తాను అని అనుకున్నాడు ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది తారకాసురుడి తమ్ముడు శూరపద్ముడు ఆ శూరపద్ముని సంహారం కూడా కుమారస్వామే చేశారు తన కుమార్తెకు అలాంటి వాడినిచ్చి వివాహం చెయ్యాలి అననుకున్నాడు వెళ్ళి వేడుకుని కుమారస్వామికి దేవసేనను ఇచ్చి వివాహం చేసిన స్థలాన్ని తిరుప్పరకుండ్రం అని పిలుస్తారు మంచి గుణములు కలగాలంటే కుమారస్వామి ఆరాధనము చేసి తీరవలెనని శాస్త్రం చెబుతోంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం